గణేశాయ నమ శ్రీ గురుభ్యో నమ తెలుగువన్ ప్రేక్షకులకు నమస్కారం సుమతి శతక పద్యాలు వింటూ ఉన్నాం కదా ఈరోజు వినడం ఎలా చేయాలి విన తర్వాత ఏం చేయాలి అని చెప్పిన ఒక అపురూపమైన పద్యం వినదగు నెవ్వరు చెప్పినా వినినంతనే వేగపడక వివరింపదగున్ కనికల్లా నిజము తెలిసిన మనుజుడే పో నీతి పరుడు మహిళ సుమతి అని చెప్పి చెప్పారు సుమతి శతకకర్తయిన బద్దెన అంటే ఏమిటి అంటే సుమతి అంటే మంచి బుద్ధి వాడ వినదగు నెవ్వరు చెప్పినా ఎవ్వరు చెప్పినా ముందు వినాలి వినడం అనేది చాలా పెద్ద కళ ఒక వ్యక్తి నాతో మాట్లాడుతూ ఉంటే నేను పెద్దగా పట్టించుకోకుండా దిక్కులు చూస్తూ ఉంటే లేకపోతే ఆవలిస్తూ ఉంటే ఇంకేదో చేస్తూ ఉంటే అవతల వాళ్ళు ఎంతో ఉత్సాహంగా చెప్పాలనుకుంది కూడా చెప్పలేకపోతారు అండ్ కానీ అలా కాకుండా శ్రద్ధ పెట్టాము అంటే మరింత ఉత్సాహంగా మరింత సంతోషంగా చెప్తూ ఉంటారు ఈ రోజుల్లో ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలు చెప్పేది వినాలి ఇద్దరూ కూడా భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు చిన్న చిన్న కుటుంబాల్లో ఉంటున్నారు సాయంత్రం అలసిపోయి ఇంటికి వచ్చిన తర్వాత స్కూల్లోనో కాలేజీలోనో ఇలా జరిగింది ఇదేదో అయింది సలహా కావాలి అని చెప్పి పిల్లలు పాపం గబగబా వచ్చేదో చెప్పకపోతే నాన్న తర్వాత అని లేదు ఏమిట్రా నీ సోది అని అలాగా కాదు కనీసం చెప్పేది విని తీరాలి అది పిల్లలైనా పెద్దవాళ్ళైనా అలాగే పెద్దతరం వాళ్ళు గనక ఇంట్లో ఉంటే చిన్నపిల్లలు వాళ్ళ మాట వినరు అబ్బా పో తాత లేకపోతే పో నానమ్మ నువ్వు చెప్పేది ఏంటి నాకు నాకు అన్నీ తెలుసు అలా కాదు చిన్న పెద్ద అంతరాలు పనికిరావు ఓపిక లేదు అని అనకూడదు కనీసం ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది ముందు వినడం అనేది చాలా 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 మంచి లక్షణం ప్రతి ఒక్కరూ ప్రయత్నపూర్వకంగా అలవాటు చేసుకొని తీరవలసిన అవసరం ఉంది ఈ లక్షణాన్ని నే స్వభావ సిద్ధంగా లేకపోయినా కూడా అలవాటు చేసుకోవాలి వినదగు నెవ్వరు చెప్పినా ఎవరు చెప్పినా వినినంతనే వేగపడక చెప్పగానే ఇక లేడీకి లేచిందే పరుగు నాకు నచ్చింది చేసేద్దాం లేకపోతే చీ నాకు నచ్చలేదు పో అవతలకి ఇలాంటివి ఉండకూడదు వినినంతనే వేగపడక వివరింపదగున్ అవతల వాళ్ళు చెప్పేది పూర్తిగా చెప్పి అర్థమయ్యేంత వరకు అర్థం అవ్వడం అనేది ఎలా ఉంటుంది అంటే వినేవాళ్ళ మానసిక స్థితి మీద కూడా అవతలి వాళ్ళు చెప్పేదాన్ని వీళ్ళు గ్రహించడం అనేది ఉంటుంది అంటే రిసీవ్ చేసుకోవడం అనేది ఉంటుంది ఏదో బాధలో ఉన్నవాడికి చాలా సంతోషం కలిగించే విషయం చెప్పినా కూడా అప్పటికప్పుడు పూర్తిగా మనసులోకి ఎక్కకపోవచ్చు అలాంటి సందర్భాలలో మంచనో చెడనో లేకపోతే ఇది అది అని నిర్ణయాలు తీసుకోకూడదు వినినంతనే వేగపడక వివరింపదగున్ ఎలా వివరించాలి ఎలా అర్థం చేసుకోవాలి అంటే కని కల్లా నిజము తెలిసిన అంటే చెప్పిన వెంటనే నమ్మేయడము మంచైనా చెడైనా నిర్ణయం తీసుకోవడం కాకుండా కని కల్లా నిజము తెలిసిన మనుజుడే పో నీతి పరుడు మహిళ సుమతి అంటున్నారు తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఏది నిజం ఏది అబద్ధం ఇప్పుడు నేను చెప్పినంత మాత్రాన అవతలి వాళ్ళు విని నమ్మి అది ఆచరించేసేయాలని కాదు నిజంగా ఇది నిజమా కాదా నిజంగా పనికి వస్తుందా పనికిరాదా ఈ మాట ఊరికే ఏదో సరదాగా చెప్పేస్తున్నారా మాటలో ఒక ఎదుటి వ్యక్తి చెప్పిన మాటలో ఎంత నేను ఎంతవరకు దాన్ని ఆచరించగలుగుతాను అన్న బేరీజు వేసుకొని నిజాన్ని అబద్ధాన్ని సత్యాన్ని అసత్యాన్ని బేరీజు వేసుకొని ఆచరణలోకి తీసుకురాగలిగిన వాడే నిజంగా భూమి మీద నీతిపరుడు అంటే వాళ్ళకి వినే ఓపిక ఉంటుంది విన్నదాన్ని అర్థం చేసుకునే ఓపిక ఉంటుంది అర్థం చేసుకున్న దాంట్లో నిజానిజాలు తెలుసుకునే ఓపిక ఉంటుంది ఆ తర్వాత ఆచరణలో పెట్టే ఓపిక ఉంటుంది అలాంటి వాళ్ళు ఏ పని చేసినా బాగుంటుంది వాళ్ళతో కలిసి వేరే వాళ్ళు పని చేయడం కూడా హాయిగా సౌకర్యవంతంగా ఉంటుంది అలాంటి వాళ్ళు విజయం సాధిస్తారు అని చెప్పి తప్పనిసరిగా వినడం అన్న లక్షణం ఎంత అవసరమో దాని ప్రాధాన్యత త ఎంత ఉంటుందో అద్భుతంగా తెలిపారు ఈ పద్యంలో సుమతి సతకకర్త ఇప్పుడు ఈ భావనతోటి ఈ పద్యాన్ని మరొక్కసారి విందాం నేర్చుకొని ఆచరించి ఆలోచించి వినదగు నెవ్వరు చెప్పినా వినినంతనే వేగపడక వివరింపదగున్ కనికల్లా నిజము తెలిసిన మనుజుడే పో నీతిపరుడు మహిళ సుమతి